is running. Hi viewers, welcome to Vijayawada Times. In Hyderabad, we are and ee roju manam vachesam ee Shweta skin and hair institute and idu vachesi Indira Nagar lo undi and ma'am Monta garu intakudu manam discuss chesam intaku mundu episode skin ki sambandhichi next psoriasis ante pimples acne gurinchi vitariki gurinchi discuss chesam and now hair loss ante hair loss different cycles lo అంటే ఒక్కొక్క స్టేజ్ లో హెయిర్ లాస్ అనేది ఎలా జరుగుతుంది దానిపైన మనం ఈరోజు మొంత మనతోనం సో వారితో మన స్పెషల్ చిట్ చాట్ మ్యామ్ హలో మ్యామ్ హౌ మ్యామ్ చాలామంది ఈరోజు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ లాస్ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే హెరిడిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు సో అసలు హెయిర్ లాస్ అనేది ఏ స్టేజ్ లో ఫాలో అవుతుంది హెయిర్ సైకిల్ ఎవ్రీ మనిషికి 3 ఇయర్స్ టు 8 ఇయర్స్ ఓకే 8 ఇయర్స్ ఇస్ ఈక్వల్ టు మాక్సిమం లైఫ్ స్పాన్ అనుకోండి 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ మనం అనేది బతుకుతున్నాము సో 8 ఇయర్స్ చుట్టూనా ఉండదు 6-7 ఇయర్స్ లో హెయిర్ ఫాల్ అయిపోవచ్చు ఓకే సో ఎగ్జాంపుల్ మనకి 24 ఇయర్స్ ఉన్నాయి 24 ఇయర్స్ లో 6 × 4 4 టైమ్స్ హెయిర్ ఫాల్ అయ్యి వచ్చింది ఇప్పటికి టర్న్ ఓవర్ ఆఫ్ హెయిర్ 6 సార్లు వెళ్ళి 4 సార్లు వెళ్ళి 5వ సైకిల్ లో ఉంది అదే 3 ఏళ్ళు అనుకున్నాం అనుకోండి సో 3 8 8 టైమ్స్ సైకిల్ వెళ్ళి హెయిర్ వెళ్ళి 8 టైమ్స్ మళ్ళీ తిరిగి వచ్చేసి ఈ టర్న్ ఓవర్ మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే సో మనం ఆ 6 ఇయర్స్ 7 ఇయర్స్ హెయిర్ ఊడిపోతుందని ఆలోచిస్తే మన ఏజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే ఇది 5th సైకిల్ లో ఉంది 4th సైకిల్ లో ఉంది ఎగ్జాక్ట్ మ్యాథమెటిక్స్ వేసుకోలేదు అది టోటల్ పెడితే సో 6 ఇయర్స్ బతుకుతుంది హెయిర్ అది అంటే 5.5 ఇయర్స్ ఎగ్జాంపుల్ హెయిర్ గ్రో అవుతూనే ఉంటుంది ఓకే మనం 60 ఇయర్స్ కలుగుతాము అంటే కేవలం 18 ఏళ్ళే కలుగుతాం అడ్డ కదా జుట్టు అలా నిరంతర శ్రమజీవి జుట్టు పెరుగుతూనే ఉంటుంది గోల్ ఎలా పెరుగుతాయి జుట్టు అలానే పెరుగుతుంది 6 ఏళ్ళు బతుకుతుంది అంటే 5.5 ఏళ్ళు పెరుగుతూనే ఉంటుంది మిగతా 6 నెలలు మిగిలింది 1 మంత్ రెస్ట్ తీసుకుంటుంది తర్వాత మిగతా 5 మంత్స్ కుడిపోతుంది ఆ 5 మంత్స్ తనకి ముసలి సో మనలాగా చైల్డ్హుడ్ అడాలసెన్స్ అడల్ట్ ఏజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అనే కాన్సెప్ట్ లేదు టీలోజెన్ ఫేస్ ఓకే ఎనర్జెన్ ఫేస్ గ్రోత్ ఫేస్ టీలోజెన్ ఫేస్ రెస్ట్ ఫేస్ కెటాజెన్ ఫేస్ ఫాల్ ఫేస్ ఓకే 3 ఫేస్ ఉంటాయి అలా కలిపిన అందరికీ కూడా 1 లక్ పెట్టుకుంటారు లక్ష లక్షలో 90% గ్రో అవుతుందే ఉంటుంది గ్రో అవుతే డాక్టర్ నాకు అసలు ఎంత తెలియట్లేదంటే ఒక్క నెల జెంట్స్ కనుక గుండు కటింగ్ చేయించుకోకపోతే అలా పెరిగిపోతుంది మనం చూస్తే కనుక చాలామంది ఈరోజు లైక్ సైకిల్స్ చాలా బాగా చెప్పారు మా ప్రేక్షకులందరికీ కూడా అండ్ ఇప్పుడు మనం కామన్ గా మనం చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు బ్యాడ్ హెడ్ అంటే 30 ఇయర్స్ వచ్చేటప్పటికి బట్టలు వచ్చేస్తుంది అండ్ పెళ్ళిళ్ళకి మగవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అండ్ పెళ్ళిళ్ళకి ఈవెన్ ఆడపిల్లలకి కూడా ప్రాబ్లం అవుతుంది సో ఈ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ బ్యాడ్ హెడ్ అనేది అంటే ఒకసారి వచ్చిన తర్వాత సర్జికల్ మెథడ్ లాగా కాకుండా వాళ్ళకి అంటే న్యాచురల్గా కానీ లేకపోతే సమదర్ ఏదైనా రెమెడీస్తో హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ తెచ్చుకోవచ్చు సో డెఫినెట్గా అండి తెచ్చుకోవచ్చు అయితే నేను ఇందాక అయితే అది ఎట్లా అంటే జుట్టు పొలం ఒకటే రకండి ఓకే సో పొలానికి ఎంతైతే రైతు కష్టపడతాడో జుట్టుకి మనం అంతే కష్టపడాలి సో జుట్టుకి కూడా ఎరవేస్తూ నేను పోసుకోవాలి అయితే రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్కి ఆ రీజన్స్ ఫస్ట్ అండర్లైన్ కాజెస్ కనుక్కోవాలి అంటే మీరు అన్నట్టు విటమిన్ డెఫిషియన్సీ ఫోలిక్ యాసిడ్ ఐరన్ విటమిన్ బి12 అండ్ విటమిన్ డి మధ్యన జెంట్స్కి కూడా ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తుంది ఆడపిల్లకే కాకుండా సో ఎక్కువ రక్తహీనత ఇది మనం సెట్ చేసుకోవాలి ఇది కాకుండా థైరాయిడ్ సమస్యలు హార్మోన్ సమస్యలు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లం లేడీస్కి అయితే జెంట్స్కి ఒబేసిటీ ప్రాబ్లం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం లావ్ అయిపోయి నెల లెక్ నల్లబడటం ఓకే అండర్ ఆర్మ్స్ నల్లబడటం ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అందుకని అండర్లైన్ కాజెస్ అండర్లైన్ కాజెస్ సెట్ చేసుకుని స్ట్రెస్ ఇండ్యూస్ డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ లో ఫీవర్ వచ్చింది 1 మంత్ దాని తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఓకే సో అది మనం ఆ ఫీవర్ టైం డ్యామేజ్ అంటే పోషన్ సరిగ్గా సో ఇలా మనం అండర్లైన్ కరెక్షన్స్ చేసుకుని బయోటిన్ టాబ్లెట్ హెయిర్ ఫాల్ టాబ్లెట్ ఉంటుంది మనకి యాంటీ హెయిర్ ఫాల్ టాబ్లెట్ అండ్ బయోటిన్ విటమిన్ బి7 అంటే ఆ సప్లిమెంట్స్ అందరం తీసుకోవాలండి ఓకే ఒకప్పుడు పెరిగింది హెయిర్ మంచిగానే వచ్చింది బట్ అక్కడ 30 ఏమవుతుందంటే మన బాడీ రికమెండెడ్ డైలీ అలా కానీ దానికి యావరేజ్ ఎక్కువైపోతుంది బాడీ నీడ్స్ మోర్ విటమిన్ వేరే ప్రొడ్యూస్ ఓన్లీ లిటిల్ బిట్ సో మనం బయట నుంచి సప్లిమెంట్ తీసుకోవాల్సి వస్తుంది
ఓకే సో ఎవరైనా నేనైనా మీరైనా హెయిర్ ఫాల్ లేకపోయినా కూడా మెయింటెనెన్స్ కింద ఓకే 4 డేస్ ఏ వీక్ టాబ్లెట్ తీసుకోవచ్చు సో యుఎస్ లో అక్కడ సప్లిమెంట్స్ అని అందరూ విటమిన్ B12 విటమిన్ B7 B6 ఊరికి వేసుకుంటుంటారు అదే ఇక్కడ మన టాబ్లెట్స్ వాడమంటే కష్టపడతారు సో అది మన సప్లిమెంట్స్ మేము తినే ఫుడ్ లో అన్ని పోషకాలు లేవు సో అలా వాడుతూ మినాక్సిన్ అనే స్ప్రే చాలా మందికి తెలుసు ఆ స్ప్రే ఏం చేస్తుందంటే మనం తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేటట్టుగా వాసో డైరెక్టర్ అంట ఈ స్ప్రే వాడుతుంటే డెఫినెట్గా పోయిన హెయిర్ అంతా తిరిగి మెయిన్గా ఫాల్ కంట్రోల్ అయిపోయాక తిరిగి గ్రో అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది అంటే దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవి వాడుతూ కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి దీంట్లో డర్మారోల ట్రీట్మెంట్ మైక్రోడెలీ ట్రీట్మెంట్ అని ఆ ట్రీట్మెంట్స్ ఉంటాయి దాని తర్వాత పిఆర్పీస్ అంటాం ఇప్పుడు చాలా గత 4-3 ఏళ్ళుగా పిఆర్పీ అనే ట్రీట్మెంట్ మనకి గోల్డ్ అంత అవేర్నెస్ క్రియేట్ చేస్తాం దీనివల్ల చాలా అంటే చాలా ఇప్పుడే క్షీణించిపోతున్న హెయిర్ ఫాలికల్స్ వడతల అయిపోతుంది నాకు పలచబడిపోతుంది అన్న వాళ్ళకి తిరిగి మళ్ళీ రీజనరేట్ చేయడానికి పిఆర్పి ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా మన బ్లడ్ని డ్రా చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది మనం తిరిగి తలకి ఇంజెక్ట్ చేస్తాం ఓకే ఇది కాస్ట్లీ ప్రొసీజర్ కానీ దీన్ని మాత్రం 100% దీని మీద అన్ని ట్రయల్స్ ఉన్నాయి దాంతో గత 4 ఏళ్ళుగా చాలామంది డాక్టర్లు డర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ ఓకే మీరు వెళ్తే డాక్టర్స్ దగ్గరికే వెళ్ళండి ఓకే ఈ పెద్ద సెంటర్స్ కాకుండా ఓకే అంటే కాస్మెటిక్ సెంటర్స్ అని ఉంటాయి కదా అలాంటి చోట కాకుండా డాక్టర్ నిపుణుల పర్యవేక్షణలో ఎందుకంటే చాలామంది ఓన్లీ ట్రీట్మెంట్స్ తీసుకొని ట్యాబ్లెట్లు స్ప్రేలు వాడకుండా నేను చాలా లక్షలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్తున్నాను అది చాలా తప్పు బేసిక్గా సప్లిమెంట్స్ వాడుతూ స్ప్రేలు వాడుతూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే పోయిన జుట్టు 100% తిరిగి వస్తుంది పూర్తిగా బాగాలేన ప్లేస్లో రాదు కానీ ఇప్పుడిప్పుడే పోతున్నది పలచబడుతున్న హెయిర్ మాత్రం తిరిగి 100% వచ్చే అవకాశం ఓకే మ్యామ్ ఇప్పుడు బాల్డ్ టోటల్లీ బాల్డ్ అనేది అంతేనా టోటల్లీ బాల్డ్ అంటే మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఓకే వెనకాల జుట్టు వాళ్ళు థిక్గా ఉండాలండి ఫ్రంట్ పోతుంది ఫ్రంట్ పార్ట్ పోతుంది వెనకాల జుట్టు థిక్గా ఉండాలి అది తీసి మనం ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా దానిలో కూడా 2 రకాలు ఉంటాయి స్ట్రిప్ మెథడ్ అని ఫాలికులర్ అని ట్రాన్స్ఫర్ అయితే అస్సలు జుట్టు లేని వాళ్ళకి అంటే వెనకాల కూడా తీసి వేయడానికి కూడా ఛాన్స్ లేని వాళ్ళు హెయిర్ టాటూయింగ్ అంటారు హెయిర్ పిగ్మెంటేషన్ అంటారు మైక్రో పిగ్మెంటేషన్ అంటే దగ్గర నుంచి హెయిర్ అనిపించదు దూరం నుంచి వాళ్ళ జుట్టు అంతా నున్నగా గుండులా కొట్టేసినట్టుగా ఉంటుంది ఓకే 3D ఎఫెక్ట్లో టాటూ వేస్తాం డాక్టర్స్ టాటూ చేస్తారు నాట్ బై బయట టాటూ ప్రొఫెషనల్స్ కాదు సో యూ ఫీల్ లైక్ హెయిర్ 3D స్ట్రక్చర్లో హెయిర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది హెయిర్ టాటూ ఓకే అది 1-2 సెషన్స్లో చేసేస్తే ప్రతి ఇయర్ ఒకసారి ఒక పిగ్మెంట్ లోపలికి వెళ్ళిపోతుంటుందా ప్రతి ఇయర్ ఒకసారి చేయించుకుంటే అది కూడా చాలా కాస్ట్లీ కానే కదండి అందరు ఎఫర్డబుల్ ప్రైజ్లో ఉంటుంది అసలు జుట్టు ట్రాన్స్ప్లాంటేషన్ ఛాన్స్ లేని వాళ్ళకి కూడా మెయిన్గా కొంతమంది పెయిన్ కొడుకు ప్రాబ్లమ్ వచ్చి ఐబ్రోస్ పోతాయి వాళ్ళకు కూడా ఈ హెయిర్ టాటూయింగ్ అండ్ ఈ మైక్రో పిగ్మెంట్ టాటూయింగ్ ఆఫ్ ద హెయిర్ చాలా బాగా పనిచేస్తుంది ఈరోజు చాలా వరకు ఉంది సో ఈ పొల్యూషన్ కారణంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ వాడుతుంటారు అండ్ ఇప్పుడు చాలామంది ఆవాలు పెడుతుంటారు రూరల్ ఈ కొన్ని ఓల్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ కొబ్బరి నూనె నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ అసలు ఇవి ఎంత వరకు సజెస్టబుల్ అంటారు యాక్చువల్గా నిన్న చెప్పినట్టు మన స్కిన్లోనే హెయిర్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయండి ఓకే హెయిర్కి కావాల్సిన పోషన్ అంతా ఆయిల్ గ్లాండ్స్ ఇచ్చేస్తుంది ఓకే హెయిర్ ఆయిల్స్ మనకి చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేస్తాం ఎందుకంటే అది మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఓకే అంతే తప్ప అది మామూలు చేత్తో మసాజ్ చేసినా పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఈ ఆయిల్ని అంటే ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని హైలైట్ చేసేస్తాం ఓకే హెయిర్ ఆయిల్ స్కాల్ప్లో పెట్టి రుద్దడం కన్నా కూడా జుట్టు మొత్తాన్ని పెట్టుకుంటే కండిషనర్ లాగా పనిచేసి హెయిర్ సిల్కీగా ఉంటుంది అంతే తప్ప హెయిర్ ఆయిల్స్ వల్ల జుట్టు పెరుగుతుంది జుట్టు రావడం ఆగుతుంది అన్న మాట మాత్రం 100% డాక్టర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇంకొకటి పాయింట్ పక్కన డాక్టర్సే కాదు సైంటిఫికల్లీ నో ప్రూఫ్ ఇప్పటి వరకు మా దాంట్లో కూడా కొంతమంది హెయిర్ ఆయిల్స్ చెప్తారు మెడికల్ కంపెనీ వాళ్ళు అది కూడా ఎంతవరకు అంటే జస్ట్ హెయిర్ యొక్క టెక్స్చర్ బాగుండడానికి స్మూత్ ఓకే అయితే హెయిర్ ఆయిల్స్ వేసి కనుక స్కాల్ప్లో మసాజ్ చేస్తే దానివల్ల డాండ్రఫ్ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయిల్ లోపల నుంచి ఉంటుంది మీరు పొల్యూషన్కి దాని మీద జిడ్డు కాటు ఉంది దీని మీద మీరు ఆయిల్ సిద్దితే ఆ పోర్స్ అన్ని బ్లాక్ అయిపోతుంది ఈ షాంపూస్ కూడా బయట దొరికే డాండ్రఫ్ షాంపూస్ ఓన్లీ 5 లెవెల్లో క్లీనింగ్ చేస్తాయి ఓకే డాక్టర్ ప్రిస్క్రైబ్ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి ఈ ఆయిల్ నుంచి వచ్చే ఫంగస్ ని క్లీన్ చేసేది అవి యాక్చువల్ డాండ్రఫ్ షాంపూస్ అవి కనుక రెగ్యులర్ గా వాడుకుంటూ పైన హెయిర్ కి ఏ షాంపూ వాడినా పర్లేదు ఏదైనా చెప్తారు ఫేస్ వాష్ నీట్ ఫేస్ వాష్ చేస్తే పింపుల్స్ రావు నీట్ గా హెయిర్ స్కాల్ప్ క్లెన్సింగ్ చేస్తే డాండ్రఫ్ రావు డాండ్రఫ్ అని చెప్పు
కాదు. అండ్ డాండ్రఫ్ ఎక్సెస్ మోతాదులో వస్తే దాన్ని జబ్బుగా ఫంగల్ ఇన్ఫెక్షన్గా మారుతుంది. నార్మల్గా క్లీన్ చేసుకోవడానికి నార్మల్ రెగ్యులర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ షాంపూస్ చాలా ఉంటాయండి. జస్ట్ నియర్ బై డెర్మటాలజిస్ట్ ఓకే డివిఎల్ ఎండిడివిఎల్ డిడిడివిఎల్ అనే డిగ్రీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆస్క్ ఫర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ షాంపూస్ ఫర్. అండ్ డాండ్రఫ్ ఆల్సో కాజెస్ అంటే ఎక్సెస్ డాండ్రఫ్ అంటే ఎక్కువ ఆయిల్ సెక్రెషన్స్ ఆల్సో కాజెస్ హెయిర్ ఫాల్. సో అందుకు స్టార్ట్ అని మీరు చెప్పినట్టు పొల్యూషన్ వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ వల్ల పై నుంచి డస్ట్ లోపల నుంచి ఆయిల్స్ ఊరుతున్నాయి, మీరు క్లీన్ సరిగ్గా చేసుకోవట్లేదు, ఫంగస్ వచ్చి చుట్టూ హెయిర్ ఫాల్ కన్నా మూతిని తినేస్తుంది, హెయిర్ వీక్ అవుతుంది. ఓకే మేడం, చాలా చక్కని విశేషాలు చెప్పారు మా ప్రేక్షకులందరికీ. అండ్ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు ఛానల్ని, సో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకంటే హెయిర్ అనేది ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక దౌర్భాగ్యం చెప్పచ్చు, పూర్తిగా జబ్బు వచ్చి అది ఫైనల్ స్టేజ్కి వస్తే తప్ప మనం డాక్టర్ దగ్గరికి రాము. సో అటువంటి పరిస్థితుల్లో చాలామంది విజిట్ చేస్తే కనుక డాక్టర్ని డెఫినెట్గా ఇవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. సో వాట్ యుడ్ లైక్ టు టెల్ ఆల్ ఆఫ్ అవర్ ఆడియన్స్? సో జబ్బు వస్తేనే రావట్లేదు, జస్ట్ క్యాజువల్ మెయింటెనెన్స్కి ఎలా హెయిర్ మెయింటైన్ చేయాలి, ఎలా ఫేస్ మెయింటైన్ చేయాలి ఓకే, ఈ కాస్మెటాలజీ నిపుణుల్ని అది అడిగితే మీకు మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే ఇంకా ఒకటండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతాము, టీవీలో చెప్పే అన్ని ప్రోడక్ట్స్ వాడతాము, ఎవరు చెప్పారని వాడతాము, అసలు వాటి మీద ట్రయల్స్ కానీ వాటి మీద ప్రూఫ్స్ కానీ ఏమి ఉండవు. కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయగానే మెడిసిన్స్ అనుకుంటాం, అది 100% రాంగ్ ఆప్షన్. ఎవరు కూడా ఏ సెలబ్రిటీస్ కూడా డాక్టర్ చెప్పండి ఒక ప్రోడక్ట్ వాళ్ళ ఫేస్ మీద కానీ హెయిర్ మీద కానీ వాడండి, ఈ పాయింట్ కనుక మీరు స్ట్రాంగ్గా అప్రూవ్ చేస్తే సో ఖచ్చితంగా యూ విల్ విజిట్ ఎ డాక్టర్. డాక్టర్ అంటే జబ్బు నయం చేసేవాళ్ళు, జబ్బు రాకుండా చూసేవాళ్ళు కూడా డాక్టర్స్. సో పింపుల్ రాకుండా, ఫేస్ గ్లోయింగ్గా, ఏజింగ్ రాకుండా, ముడతలు రాకుండా, ఇవన్నీ కూడా మా స్కిన్ డాక్టర్స్ ఇప్పుడు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్ని చోట్ల జరుగుతుంది. జస్ట్ ఫేస్కి ఏ మాయిశ్చరైజర్ వాడాలి, ఏదో ఒక క్రీమ్ పెట్టేస్తా అని పెడుతున్నాను మేడం, ఏదో ఒకటి పెట్టే బదులు ఎలాంటివి పెడితే నా స్కిన్కి సూట్ అయినా ఏంటి, ఇంకా నల్ల పడకుండా నల్లగా అయ్యాక కనుక నల్ల పడకుండా సన్స్క్రీన్స్ ఎన్ని రకాలు, సన్స్క్రీన్స్లో 100 రకాలు ఉన్నాయి, బయట దొరికేవి కాదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ సన్స్క్రీన్స్లో జెల్ బేస్డ్. అండ్ ఇంకొక మాట, వీటికి కాస్మెసిటికల్స్ అంటాం, దే ఆర్ నాట్ కాస్మెటిక్స్. కాస్మెటిసిటికల్స్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మా కంపెనీస్ వేర్ వీఆర్ పేయింగ్ 28% వ్యాట్. సో వ్యాట్ కట్టి మరీ అంత మంచి ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటే వీల్ గో టు సమ్ కమర్షియల్ సెంటర్ అండ్ గెట్ వన్ ఫేస్ ప్యాక్, గెట్ వన్ ఫేస్ వాష్, అవి వాడాక మళ్ళీ ఫేస్ వాడే మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ట్రై చేస్తాం. అలా కాస్మెటిక్ షాపింగ్ అంటే ఊరు పూర్తి కొత్త కొత్త ప్రోడక్ట్ రావటం, మొహం మీద పెట్టడం, మొహాన్ని పాడు చేసుకున్న అల్లగా నా దగ్గరకు వస్తుంటారు. సో ఇది మీరు జస్ట్ అవాయిడ్, టేక్ ఏ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ రిగార్డింగ్ యువర్ ఫేస్. ఫేస్ అది ఇప్పుడు బ్యూటీ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే చాలా అంటే చాలా అంటే మీ ఫేసే కదా అంతా కూడా. సో మీ ఫేస్ని చూసే కదా ఏదైనా జరిగేది అక్కడ మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏంటో ఉంది, దాన్ని ఎలా నీట్గా ఉంచుకోవాలి అన్నదానికి కాస్మెటిక్ కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే 100% మీ ఫేస్ చాలా బాగుంటుంది, స్కిన్ అంతా బాగుంటుంది. ఓకే మ్యామ్, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదండి డాక్టర్ మోనితా గారికి సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో షోరూంలో మరో డాక్టర్తో కలుగుతాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఈస్ ఈశ్వర్ థ్యాంక్ యూ ఆల్సో.